హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ గాడ్ ఫాదర్ తెలుగు మూవీ. ఫస్ట్లోనే చెప్తున్నా, నేను ఆల్రెడీ ఈ గాడ్ ఫాదర్ ఒరిజినల్ అయిన లూసిఫర్ చూశాను, అది తెలుగులోనే చూశాను. ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే పెద్దేం లేదు అక్కడ. పర్సనల్గా నాకైతే నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు లూసిఫర్లోని మెయిన్ పాయింట్స్ని డిస్టర్బ్ చేశారు అనిపించింది. దీనికంటే ముందు అసలు ప్లాట్ ఏంటంటే, స్టేట్ సీఎం పీకేఆర్ చనిపోవడంతో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు, ఫ్యామిలీ అండ్ పొలిటికల్గా కొన్ని కుట్రలు జరుగుతాయి. ఇప్పుడు పీకేఆర్ ఫ్యామిలీ అయిన బ్రహ్మ అదే గాడ్ ఫాదర్ ఎంటర్ అవటం, చెడ్డవాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. బేసిక్గా నాకు ఒరిజినల్ లూసిఫర్ ఎక్కడానికి టూ మెయిన్ రీజన్స్. అవి ఎందుకు చెప్తున్నానంటే అవే ఇందులో మెయిన్ మైనస్ కాబట్టి. ఇంకా ఉన్నాయి బట్ ఇవి ముందు చెప్తా. ఒకటి, హీరో ట్రూ ఐడెంటిటీ. రెండోది, హీరో అండ్ సీఎం మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి. ఇవే సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తాయి, చివరిలో ఆన్సర్స్ ఇస్తారు. కానీ గాడ్ ఫాదర్లో గాడ్ ఫాదర్ కింగు తోపు అనే ఎలివేషన్స్ తప్ప సరైన పాయింట్ ఒక్కటి లేదు. ఆ మిస్టీరియస్ పాయింట్స్ అన్ని స్టార్టింగ్లోనే రివీల్ చేశారు. ఇంకా ఫైట్లు, పొలిటికల్ డైలాగ్స్, ఎలివేషన్సే మొత్తం, అవి కూడా ఏమంతగా వర్కౌట్ అవ్వలేదు. కంప్లీట్లీ ప్రిడిక్టబుల్ వేలు వెళ్ళిపోయింది. ఓకే, నువ్వు ఒరిజినల్ చూసావు, సో నెక్స్ట్ ఏంటో తెలుసు కదా అని అనొచ్చు. ఏమో మరి, నాకైతే అలాంటి టర్నింగ్ సీన్స్ ఇందులో ఎక్కడా కనిపించలేదు. ఆబ్వియస్లీ గాడ్ ఫాదర్ అని పెట్టారు, సో ప్రిడిక్ట్ చేసేయచ్చు అనుకుంటున్నా. ఇంకోటి నేను బాగా అప్సెట్ అయింది ఎక్కడంటే, మెగాస్టార్కి గ్లాసెస్ ఎందుకు పెడుతున్నారు అని. సినిమా ఎంట్రీ నుంచి ఒక 3-4 పోర్షన్స్లో, అంటే గ్లాసెస్ జైల్లోకి ఎలా లేదనుకుంటా, ఇంకో 2 సీన్స్లో తప్ప మిగతా అన్ని సీన్స్లోనూ గ్లాసెస్ పెట్టుకునే ఉన్నారు. ఆయన కళ్ళల్లోని ఇంటెన్సిటీ చూద్దామని వెళ్ళిన నాకు ఆ గ్లాసెస్ డిసప్పాయింట్ చేశాయి. మీరు మళ్ళీ కంపారిజన్ అనుకోకపోతే, ఒకటి, చిరంజీవి గారి క్యారెక్టర్ని కొంచెం ఓవర్ ద టాప్ తీసుకెళ్లారు అనిపించింది. ఎలివేషన్స్, మాస్ ఫైట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, బట్ గాడ్ ఫాదర్ని మరీ దేవుళ్లాగా చూపించారు. హీరో మీద ఒక్క దెబ్బ కూడా పడదు. ఇక సల్మాన్ ఖాన్ మెయిన్గా ఉన్న సీన్స్, అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అస్సలు బాగాలేదు. సల్మాన్ ఖాన్ని ఏదో జస్ట్ నార్త్ హైప్ కోసమే వాడుకున్నారేమో మరి, అక్కర్లేదని నా ఫీలింగ్. ఇదేమీ సర్ప్రైజ్ కాదు, ఆల్రెడీ సాంగ్ చూసే ఉంటారు కదా, అండ్ కొన్ని పోస్టర్స్ కూడా. కాకపోతే అన్నెసరీ సాంగ్స్ లేవు, ఒక్క సాంగ్ ఉన్నా అది ఫ్లోలో ఉంది. ఇదొక్కటే ఏదన్నా పాజిటివ్ పాయింట్. డైరెక్టర్ మోహన్ రాజా ఏదో మెగాస్టార్ ఫ్యాన్స్ కోసమే తీసినట్టుగా ఉంది అంతే. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఒక్కటి మాత్రం నిజం, మెగాస్టార్ యాక్టింగ్లో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. ఒక్క గ్లాసెస్ని తీసి చూపించుంటే నేను ఇంకా సంతోషించేవాడిని. ఇక రిమైనింగ్ చాలామందే ఉన్నారు, వాళ్ళల్లో సత్యదేవ్ గురించి మెయిన్గా మాట్లాడాలి. తన క్యారెక్టర్లో బెస్ట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్లో మెగాస్టార్ని డామినేట్ చేశారు అనిపించింది. మేబీ డైలాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో. నయనతార అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు. తమనన్న బీజిఎం అయితే ఓకే ఓకే అనిపించింది. మ్యాక్సిమం అన్నీ ఏదో మిక్సీలాగే అనిపించాయి. సరిగ్గా ఏ బీజిఎం కూడా గుర్తులేదు. మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా చెప్పాలంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఒరిజినల్ చూడలేదు కదా, సో ట్రై చేస్తామంటే మీ ఇష్టం. దట్స్ ఇట్ గైస్. మూవీపై మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.